బాబు నమస్తే అక్కయ్య నమస్తే జలమ్మ నమస్తే అక్కయ్య నమస్తే జలమ్మ నమస్తే నమస్తే మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి 43వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం విజయవాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో మన 43వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సౌమ్యుడు ప్రజాసేవకుడు విద్యావంతుడు స్థానికుడు శ్రీ బాపతి కోటిరెడ్డి గారు పోటీ చేయుచున్నారు కావున తమ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి శ్రీ బాపతి కోటిరెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపించవలసిందిగా ప్రార్థన మనందరికీ 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి నవరత్న పదకాలు అన్నీ కూడా మన ప్రతి గుమ్మానికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి మన బాపతి కోటిరెడ్డి గారు కావున ప్రజలారా మన ఓటును ఫ్యాన్ గుర్తుకే వేద్దాం అభివృద్ధికి బాటలు వేద్దాం మన బాపతి కోటిరెడ్డి గారిని గెలిపించుకుందాం పోలింగ్ తేదీ 10/3/2021 బుధవారం బ్యాలెట్ పేపర్లో 4వ అభ్యర్థిగా ఉన్న మన శ్రీ బాపతి కోటిరెడ్డి గారిని తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించ ప్రార్థన 43వ డివిజన్ ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి నేను మీ బాపతి కోటిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తమ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఫ్యాను గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి డివిజన్ అభివృద్ధికి తోడ్పడగలరు ప్రజల మనిషి సేవా తత్పరులు మన డివిజన్ వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ బాపతి కోటిరెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మన 43వ డివిజన్ అభివృద్ధికి తోడ్పడగలరు ఆశతో కాదు ఆశయంతో పోటీ చేస్తున్న మన బాపతి కోటిరెడ్డి గారిని ఆశీర్వదించండి మన అభ్యర్థి శ్రీ బాపతి కోటిరెడ్డి గారు మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ పోలింగ్ తేదీ 10/3/2021 బ్యాలెట్ పేపర్లో 4వ అభ్యర్థిగా ఉన్న మన శ్రీ బాపతి కోటిరెడ్డి గారిని తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించ ప్రార్థన 43వ డివిజన్ ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి నేను మీ బాపతి కోటిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తమ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఫ్యాను గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి డివిజన్ అభివృద్ధికి తోడ్పడగలరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో స్థానిక 43వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ బాపతి కోటిరెడ్డి గారిని సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఎన్నికల హామీలు 100% పూర్తి చేసి నవరత్నాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ అందించడం జరిగింది ముఖ్యంగా అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత పేదలందరికీ ఇళ్ళు వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చడం జరిగింది కావున ఓటరు మహాశైలారా మీ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి మన బాపతి కోటిరెడ్డి గారిని గెలిపించుకుందాం
ఇప్పటికే మన 43వ డివిజన్లో మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు దేవాదాయ శాఖ మత్తులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సహకారంతో 40 కోట్ల రూపాయలతో మన 43వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బ్యాలెట్ పేపర్లో 4వ అభ్యర్థిగా ఉన్న మన శ్రీ బాపతి కోటిరెడ్డి గారిని తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుత్తుపై వేసి గెలిపించే ప్రార్థన. 43వ డివిజన్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. నేను మీ బాపతి కోటిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తమ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి డివిజన్ అభివృద్ధికి తోడ్పడగలరు. ఫ్యాన్ గుర్తుకి మన ఓట్లు వేయాలి. జిందాబాద్ శ్రీ బాపతి కోటిరెడ్డి గారు. జిందాబాద్. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం
43వ డివిజన్ లో బాపతి కోటిరెడ్డి గారికి అమూల్యమైన మీ అందరి ఓట్లు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రెండింటిని ఒక తాటిపై నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అందరూ ఓటు వేస్తారు ఆశిస్తూ అఖండమైన మెజార్టీతో బాపతి కోటిరెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎలక్షన్ ప్రచార పర్యటనలో భాగంగా ఈరోజు ఏకలనగరు ఊర్మిళ నగరు మా అన్నయ్య మా సోదరులైనటువంటి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గారు హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇంత మంచి పరిపాలన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని నడిపించడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో కనుక ఆర్థిక లోటు ఉన్నా సరే ప్రజా సంక్షేమం ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేస్తున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా పెన్షన్ ముసలివారు చూసుకున్నట్లయితే అందుముందు కమ్యూనిటీ హాల్కి వెళ్ళి ఉదయం 6 వెళ్ళి 3-4 వరకు పడిగాపులు కాసేవాళ్ళు, ఇప్పుడు అది లేకుండా ఉదయం 6 వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 43 డివిజన్ విషయానికి వచ్చినట్లయితే సుమారు 50 అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా దాదాపు 107 టెండర్లు పిలవడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ఏ డివిజన్లో జరగనటువంటి విధంగా ఒక 43 డివిజన్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, మేము పర్యటన వెళ్తుంటే మేము అత్యధిక మెజారిటీతో ఫ్యాను గుర్తుపై ఓటేసి 43 డివిజన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముక్త కంఠంతో చెప్తున్నారు. నేను కూడా ప్రజలను ఒకటే అడుగుతూనే ఉన్నాను, ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.